క్యాబేజీ చిక్కుడుకాయ కూరకి కావాల్సిన పదార్థాలు. క్యాబేజ్ ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి. చిక్కుడుకాయ ముక్కలు ఒక కప్పు ఇలా తుంచుకుని ఉంచుకోవాలి ముక్కలుగా. ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు. టమాటా ముక్కలు హాఫ్ కప్. సాల్ట్ రుచికి సరిపడా. ఉప్పు కారం తగినంత. పసుపు కొద్దిగా. ఇంగువ చిటికెడు. పల్లీలు 2 టేబుల్ స్పూన్స్. తాలింపు గింజలు అలాగే 2 ఎండుమిరపకాయలు. కరివేపాకు అలాగే 3 పచ్చిమిరపకాయలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం క్యాబేజ్ని అలాగే చిక్కుడుకాయల్ని ఇలా ఒక బౌల్లో వేసేసుకుని ఇవన్నీ కుక్కర్లో ఉడికించి పెట్టుకోవాలి. సో ఇందులో ఉడికించడానికి సరిపడా వాటర్ని పోసుకుని మనం కుక్కర్ పెట్టుకుని విజిల్ పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, 3 విజిల్స్ తర్వాత క్యాబేజ్ అలాగే చిక్కుడుకాయలు చక్కగా ఇలా ఉడికించుకున్నాను. మెత్తగా ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోండి. దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. అవి వేగుతూ ఉండగా దాంట్లోనే మనం ఎండుమిరపకాయలు అలాగే చిటికెడు ఇంగువ వేసుకుని అవి వేగాక దాంట్లోనే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా పింకిష్ కలర్లో వచ్చిన తర్వాత దాంట్లో మనం పచ్చిమిర్చి అలాగే కరివేపాకును కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇవన్నీ బాగా వేగుతుండగా దాంట్లోనే పల్లీలను కూడా వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకుని టమాటా ముక్క మెత్తగా మగ్గేదాకా ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని మగ్గించుకుంటే టమాటా ముక్క త్వరగా మెత్తపడుతుంది. ఒక 3 మినిట్స్ మూత పెట్టుకోండి. చూడండి, ముక్క మెత్తగా అయింది. ఇప్పుడు దీంట్లో పసుపు కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకుని ఇప్పుడు దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న క్యాబేజ్ అలాగే చిక్కుడుకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుని కొంచెం తడంత క్యాబేజ్లో ఉన్న తడి చిక్కుడుకాయల్లో ఉన్న తడి అంతా పోయే వరకు కొంచెం ఒక 3 to 4 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కారం కూడా వేసుకుని రుచికి సరిపడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాబేజ్ చిక్కుడుకాయ కూర తినడానికి రెడీ. ఇది రోటీస్లోకి అలాగే రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది.